నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా పెరుమంట్ర మండలం సచ్చవరం కొయ్యేరుపాడు వెలగలవారిపల్లెం పెరుమంట్ర గురువు గ్రామాల్లో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు పాదయాత్ర చేశారు. ఎన్నికల ముందు వైఎస్ జగన్ పాదయాత్ర చేసి ఇప్పటికి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా వైసీపీ శ్రేణులు చేపట్టిన 8వ రోజు పాదయాత్రలో మంత్రి పాల్గొని గ్రామాల్లో చాలా కాలంగా ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్యలు సీసీ రోడ్ల సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశాలు జారీ చేశారు. అనంతరం పలువురం నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ సచ్చవరం డ్రైనేజీల అభివృద్ధి నిమిత్తం కోటి రూపాయల నిధులు విడుదల చేయడం జరిగిందని అన్నారు. అదేంటంటే సొంతం అండి, అది కర్రోడ్డు అండి, ఉమ్మడి చెరువు అండి. అది వాళ్ళు ఏం చేస్తున్నారంటే వర్షవత్తుంటే ఫుల్ అయిపోయింది, పైనుంచి రోడ్డు పైనుంచి వెళ్ళిపోతున్నాడు. వాళ్ళు మూడు నాలుగు సార్లు పెళ్లి పెట్టడం అండి, వాళ్ళు చేహత్వం చేహత్వం అన్న తప్ప ఆయన చేయలేదు అండి. ప్రతి ఇంటికి ఓల్ పెట్టించండి అందరూ. ఈ ట్రైన్ కట్టలు చేస్తాను, ఇదైనా ట్రైన్ కట్టాలి. ఎస్సీ కార్డు అడుగుతాను. అప్పుడు 90లు వచ్చారు సార్, మొన్న వచ్చారు 90లు కట్టి కట్టి లోన్ శాంక్షన్ అయినారు సార్. రసాలుగా ఉన్నారు, అందరూ తిరుగుతున్నారు మమ్మల్ని. లేదు సార్, కష్టకాలంలో చాలా అనుకున్న విధంగా ఆదుకున్నందుకు అందరూ చాలా హ్యాపీ ఉంది. ఈ కరోనా టైంలో అప్పు కూడా పుట్టిన పరిస్థితుల్లో ప్రజలకు ఏదో విధంగా ప్రతి ఇంటికి రోడ్లు డ్రైన్లు ఎస్సీ బీసీ రెండు రోడ్లు అలాగే పెనుగొండ వెళ్ళిపోవడానికి చెరల్లో స్కూల్కి వెళ్తాం ఆ రోడ్లు అన్ని చేయంతా. అమ్మఒడి ఎవరికి వచ్చింది మీకు కుటుంబానికి? మీరేంటే అమ్మ ఇక్కడ పట్టుకున్నారు, అందులో అమ్మాయి పేరు కూడా ఉంది, పైకి వేరే వాళ్ళు కదండి. అప్పుడు ఏం చేసాం, ఒక తల ఇచ్చి కొడితేమో అన్యమైన సర్టిఫికేట్ ఇచ్చి తల బిల్లు కట్టాం. ఇచ్చే బయట కాదు. అమ్మాయి ఏం చేసిందంటే పొరపాటు వేరే వాళ్ళకి ఇచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాల పాదయాత్ర కంప్లీట్ సందర్భంగా పాదయాత్రలో భాగంగా ఈరోజు 8వ రోజు పెరుమంట్ర మండలంలో ఈరోజు సచివారంలో కూడా ఆకర్షణ జరుగుతుంది. ప్రజలు ఎంతో ఉత్సాహంగా ముఖ్యంగా మహిళలు ముందుకొచ్చి, ఇది ఒక చిన్న గ్రామం సచివారం గ్రామం, ఇక్కడ ఉన్న మొత్తం కుటుంబాలు 500 కుటుంబాలు అయితే ఈ ఒక్క గ్రామానికే 5 కోట్ల రూపాయలు, అంటే సుమారు ఒక కుటుంబానికి 1 లక్ష రూపాయలు జగనన్న తోడు కానీ, విద్యా దీవెన కానీ, విద్యా వసతి కానీ, అమ్మ ఒడి కానీ, అన్ని పథకాలు ఇటు రైతు భరోసా కానీ అన్నీ కూడా 5 కోట్లు రద్దు చేయకపోవటం జరిగింది. మహిళలందరూ కూడా కరోనా కష్టకాలంలో ఆ డబ్బంతా కూడా మాకు ఎంతో ఉపయోగపడింది. ఎప్పుడు జీవితాంతకాలం జగనన్న గారిని గుర్తుంచుకుని ఆయన ఆశీస్సులతో మేము అందరం కూడా ఉంటామని చెప్పి, అలాగే ఆయనకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఎప్పుడు బలపరుస్తూ మాకు ఆయనే నాయకత్వం కావాలని, మహిళలందరూ ముఖ్యంగా బీసీ ఎస్సీ అందరూ కూడా మొత్తం అన్ని వర్గాలు ఎంత పెద్ద ఎత్తున మాకు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నారు. అలాగే ఈ గ్రామానికి కూడా ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ మళ్ళీ రోడ్లకు కానీ డ్రైన్లకు కానీ 160 లక్షల రూపాయలు శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. తొందరలో అవి కూడా మొదలుపెట్టి రోడ్లు డ్రైన్లు అలాగే ఇళ్ల స్థలాలు ఇల్లు పూర్తి స్థాయిలో అందరికీ కట్టడానికి కూడా భూసేకరణ అన్నీ చేసి సిద్ధంగా ఉంచాం కాబట్టి పెద్ద ఎత్తున ఈరోజు కూడా పెరిమీటర్ కానీ 4 గ్రామాలు తిరగడం జరిగింది. 4 గ్రామాలు కూడా ఎక్కడ చూసినా మహిళలు ముందుకొచ్చి జగనన్న మా కుటుంబానికి 70 నుంచి 1 లక్ష రూపాయలు ప్రతి కుటుంబానికి అన్ని పథకాల ద్వారా వచ్చినాయి. అలాగే రైతులు కూడా ఇన్పుట్ సబ్సిడీ కానీ అలాగే రైతు భరోసా కూడా వచ్చిందని అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇంకా ఎక్కడైనా చిన్న చిన్న రోడ్స్ ఉంటే ఊరికి 1 రెండు టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా సాల్వ్ చేసి
తొందర ఆడుకోవడం ఫంక్షన్స్ కానీ మిగిలిన స్కీమ్స్ కూడా రావటం కోసం స్టేట్ అలా వైట్ కార్డ్ అందరికీ కూడా మళ్ళీ మ్యారేజ్ అనేది సెపరేట్ కార్డులు ఇవ్వాలని బ్రదర్ నుంచి ఉంది అన్నీ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపడతం చేస్తూ ముఖ్యంగా కార్యకర్తలు దాంట్లో మీడియా వారి పాత్ర కూడా మీరు కూడా పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఉండి ఈ ప్రజల ఒక కష్టకాలు కూడా తెలుసుకున్నారు మీడియా వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు.